ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనందరం కంగు తింటాం. ఎవరైనా అది చిన్నపాటి సమస్య వచ్చినా లేదంటే పెద్దది వచ్చినా సర్వసహజంగా వచ్చేటటువంటి వాటికి మనం అంత షాక్ అవ్వకపోయినా కూడా యూజువల్గా ఏదైనా కూడా మనకు ఒక లైఫ్ థ్రెటనింగ్గా అనిపించేది, మన జీవితం సంబంధించినటువంటి ఒక ఆయుష్ తగ్గించేటటువంటి ఒక జబ్బు లేదంటే ట్రీట్మెంట్ లేనటువంటి జబ్బు గురించి ఆలోచించినప్పుడు మనం అందరం భయభ్రాంతులు గురవుతాం. అదే మనలో ఒకరికి దాన్ని సక్రమించినట్టుగా అయితే కనుక క్యాన్సర్ లాంటిది కానీ ఇమ్యూనోజెనిక్ డిసార్డర్స్ కానీ లేదంటే సడన్గా వచ్చేటటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే కనుక మన యొక్క ఆయుష్ని తగ్గించేటటువంటి వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా మనందరం కంగు తింటాం. అయితే హెల్త్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒకే విధంగా రియాక్ట్ అవుతారు, రియాక్ట్ అవుతే కనుక ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎందుకు రియాక్ట్ అవుతారు అన్నది మళ్ళీ అందరికీ ఉండేటటువంటి ఒక మానసిక పరమైనటువంటి ఒక ప్రశ్న. చావుని అంటే డెత్ని మనందరికీ తెలుసు, పుట్టడం అనేటటువంటిది ఎంత నిజమో చావు అనేటటువంటిది కూడా అంతే నిజం. కానీ అది మన వరకు వచ్చేటప్పటికి దానికి రియాక్ట్ అయ్యేటటువంటి విధానం గురించి దాని గురించి ఆలోచించేటటువంటి విధానం కానీ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే కనుక మన వరకు వచ్చేటప్పటికి అదేంటంటే ఇంతేనా లైఫ్ అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అది అందరికీ వచ్చే సర్వసహజమైనటువంటి ఒక జబ్బు అయితే డిజీజ్ అయితే కనుక దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొద్దిగా మనసు అంగీకరిస్తుంది. ఎప్పుడైతే కనుక అది ఒక రేర్ డిసార్డర్ లేదంటే చావుకు దగ్గరగా ఉండేటటువంటి ఒక జబ్బుగా గాను లేదంటే ఎవరికీ రానటువంటి జబ్బుగాను లేదంటే దానికి ట్రీట్మెంట్ లేనటువంటి జబ్బుగాను ఎప్పుడైతే పరిగణలోకి ఉంటుందో ఆటోమేటిక్గా మనలో వచ్చేటటువంటి డిప్రెషన్ అవనివ్వండి, ఆతృత అవనివ్వండి, కంగారు అవనివ్వండి, భయం అవనివ్వండి, టెన్షన్ అవనివ్వండి. సో ఈ మానసిక పరమైనటువంటి స్థైర్యం కంప్లీట్గా కోల్పోవటానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే మనకి చాలా సమస్యలు ఉండి అన్ని విధాలుగా మనం ఫెయిల్ అవుతూ ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఆరోగ్యరీత్యా కూడా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని తట్టుకునేటటువంటి మనోధైర్యం స్థైర్యం మనకు ఉండవు అన్నమాట. లేదు మిగతా అన్ని అంశాల్లో మనం బలంగానే ఉన్నాము, ఇది ఒక్కటే సమస్య, మనకి ఫ్యామిలీ పరమైనటువంటి సపోర్ట్ ఉంది, ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ ఉంది, కెరియర్ పరమైనటువంటి అభివృద్ధి ఉంది, కానీ ఆరోగ్యరీత్యా ఒక సమస్య వచ్చింది అంటే కనుక మిగతా వాటి నుంచి వచ్చే కాన్ఫిడెన్స్, మోరల్ సపోర్ట్ వల్ల దీన్ని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే దెబ్బ మీద దెబ్బ. ఎప్పుడైతే కనుక పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ లేదంటే హెల్త్ పరమైనటువంటి అంశాల్లో ఒక దెబ్బ మీద ఒక దెబ్బ పడినప్పుడు ఆటోమేటిక్గా ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని తట్టుకునేటటువంటి మనోధైర్యం స్థైర్యం అనేటటువంటి చాలామంది సహజంగా కోల్పోతూ ఉంటారు. దీన్నే డిజీజ్ రిలేటెడ్ డిప్రెషన్ అని అంటూ ఉంటాం. అంటే ఒక జబ్బు వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మన కరోనా టైంలోనే చూసుకోండి, జబ్బు వచ్చిన వాళ్ళు రానటువంటి వాళ్ళు ఒకే విధంగా రియాక్ట్ అయ్యారు. వచ్చినటువంటి వాళ్ళు ఆబ్వియస్గా జబ్బు గురించి రియాక్ట్ అయ్యారు, రానటువంటి వాళ్ళు నాకు వస్తుందేమో అనేటటువంటి భయంతో కానీ లేదంటే వేరే వాళ్ళకి ఆ జబ్బు సంక్రమించేటటువంటి భయంతో ఉండేటటువంటి, ఇది ఒక మాస్క్గా చూసేటటువంటి ఒక డిప్రెషన్, ఒక హిస్టీరియా లాంటిది. కానీ ఎప్పుడైతే కనుక ఒక్కలే సఫర్ అవుతారో, ఎప్పుడైతే కనుక మిగతా సమాజం అంతా కూడా మామూలుగా ముందుకెళ్ళిపోతూ రేరుగా ఒక జబ్బు బారిన పడి సఫర్ అవుతామో అప్పుడు దాని యొక్క తీవ్రత, మానసిక పరమైనటువంటి ఆందోళన, ఒత్తిడి అనేటటువంటిది సర్వసహజంగానే విపరీతంగా ఉంటాయి.